వెల్కమ్ టు NN1 న్యూస్. నేను భారతి. ముందుగా హెడ్లైన్స్. వినుకొండల గంగినేని కళ్యాణ ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఆకస్మిక తనిఖీ. వినుకొండ శాసనసభ్యులు బొల్ల బ్రాహ్మణ్ నాయుడు. చింతనపూడి ప్రభుత్వ సామాజిక ఆరోగ్య కేంద్రం అభివృద్ధి కమిటీ సమావేశం. నూతన హాస్పిటల్ అభివృద్ధి కమిటీ ఏర్పాటు. దర్శి పట్టణంలో మున్సిపల్ ఎన్నికల్లో కౌన్సిలర్ అభ్యర్థిగా బహుజన సమాజ్ పార్టీ ఇత్తడి జోషి భారీ ర్యాలీతో నామినేషన్కి పయనం. బాల సంరక్షణ ఆఫీసు లంచుగొండ ఉద్యోగి వెల్దంగి రాజును తొలగించాలి. బాధిత ప్రైవేటు టీచర్ జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు. ఇక వివరాలు చూస్తే, రాజం అభయాంజనేయ స్వామి ఆలయంలో తపస్సులతో దీపావళి. శ్రీకాకుళం జిల్లా రాజం మున్సిపాలిటీ పరిధి చీపురుపల్లి రోడ్లో అభయాంజనేయ స్వామి ఆలయంలో శ్రీ రంప రామలింగేశ్వర శర్మగారి ఆధ్వర్యంలో హరే రామ సత్యాంగ పరివార సభ్యులు దీపావళిని టపాసులతో ఘనంగా జరిపారు. ఈ కార్యక్రమంలో గంటా శ్రీను మాస్టర్, ఉరుటి కృష్ణ మాస్టర్, ఉల్లకుల యాదవ్, సత్యనారాయణ మాస్టర్, వారాడ సూర్యనారాయణ, విజయకుమార్, దొరబాబు, వి గోపాలకృష్ణ, గోపి, రామ్మోహన్, రవికిషోర్, వి తిరుమలరావు, కోమలి పాల్గొన్నారు. చెప్పండి. హరే శ్రీ గురుభ్యో నమః. చెప్పాలి ఓంకారం చెప్పాలి. పశ్చిమ గోదావరి జిల్లా చింతలపూడి ప్రభుత్వ సామాజిక ఆరోగ్య కేంద్రం అభివృద్ధి కమిటీ సమావేశం చింతలపూడి ఎమ్మెల్యే ఎలిజా అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఎలిజా మాట్లాడుతూ, కరోనా నిబంధనలు ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా పాటించాలని, కరోనా ఇంకా పోలేదు, ప్రమాదం పొంచి ఉందని, ప్రతి ఒక్కరూ సామాజిక దూరం, మాస్క్ ధరించడం పాటించాలని కోరారు. నూతనగా హాస్పిటల్ అభివృద్ధి కమిటీని ఏర్పాటు చేశారు. అభివృద్ధి కమిటీ సభ్యులుగా సింగారెడ్డి భరత్రెడ్డి, సానంపూడి ధర్మారావులను నియమించారు. అనంతరం నూతనంగా ఎన్నికైన హాస్పిటల్ అభివృద్ధి కమిటీ సభ్యులను సన్మానించారు. ఈ కార్యక్రమంలో హాస్పిటల్ వైద్యాధికారి డాక్టర్ రసూల్, చింతలపూడి మండల ప్రజాపరిషత్ అధ్యక్షులు డాక్టర్ రాంబాబు, చింతలపూడి నగర పంచాయతీ కమిషనర్. గౌరవనీయులైన చింతలపూడి శాసనసభ్యులు, శ్రీ ఉన్నమెట్ల ఎలిజా గారికి గవర్నమెంట్ హాస్పిటల్ చింతలపూడి సిబ్బంది తరఫున స్వాగతం, సుస్వాగతం. నూతనంగా పరిచయమైన అలాగే
ఇద్దరిని నేను అపాయింట్ చేయడానికి అవకాశం ఉంది. నేను అవకాశాన్ని ఉపయోగించుకుని కాంత సోదర కాంతారావుని అలాగే మంత్రిరెడ్డి గారిని అపాయింట్ చేయడం జరిగింది. దీంతో ఈ కమిటీ ఫార్మేషన్ దానికి తిరుపతి తిరుమల బైపాస్ రోడ్లో జనాలపైకి దూసుకువెళ్లిన కారు అదుపు తప్పి రోడ్డు పక్కనున్న వాహనాలు జనాలపైకి దూసుకువెళ్లిన కారు, ముగ్గురికి గాయాలు, 10 మంది బైక్స్ ధ్వంసం. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ప్రకాశం జిల్లా దర్శీపట్నంలో మున్సిపల్ ఎన్నికల్లో కౌన్సిలర్ అభ్యర్థిగా బహుజన సమాజ్ పార్టీ తరఫున పోటీ చేస్తున్న యువకుడు న్యాయవాది, యంగ్ డైనమిక్ లీడర్ ఇత్తడి జోషి ప్రసాద్ బాబు పట్టణంలో భారీ ర్యాలీతో నామినేషన్కి వెళ్తున్న దృశ్యాలు. వారిని నడిపిస్తున్న ప్రకాశం జిల్లా నాయకులు శ్రీ తమ్ములూరి వెంకయ్య తదితరులు. గుంటూరు జిల్లా గురుజల నగర పంచాయతీ పరిధిలో నామినేషన్ పత్రాలు సిద్ధం చేసుకుని ఫోటో దిగడానికి వెళ్తున్న తెలుగుదేశం పార్టీ అభ్యర్థి సుందర్గిరి నజీమూన్ చేతిలో ఉన్న పత్రాలు లాక్కొని వెళ్లిన గుర్తు తెలియని వ్యక్తులు సమీపంలో పోలీసులు ఉన్నా పట్టించుకోలేదని పెద్ద ఎత్తున కేకలు పెట్టిన పోలీసులు దగ్గర నుండి స్పందన లేని సదరు మహిళ ఆవేదన వ్యక్తం చేసింది. నా పేరు సుందర్గిరి నజీమూన్ అండి. నేను 9వ వార్డుకి అభ్యర్థిగా పోటీ చేయడానికి నేను నామినేషన్ పత్రాలు తయారు చేయించుకొని ఫోటోల కోసం రామా స్టూడియోకి వెళ్తుంటే పోలీస్ సిబ్బంది అక్కడే నిల్చొని ఉన్నారు. ఎక్కడికమ్మా అని అడిగారు. అడిగితే నేను ఫోటోలు దిగడానికి వెళ్తున్నాను సార్ అంటే వెళ్ళాను సార్, 2 అడుగులే వేసింది. 2 అడుగులు వేసేసరికి ఎవరో వచ్చి వాటికి కూడా పిటిషన్ పెట్టుకున్నా, నాకు పోలీసులు సపోర్ట్ కావాలని చెప్పేసి. అసలు పిటిషన్ పెట్టుకున్నా కూడా నాకు ఇలా జరిగింది. పోలీసులు స్పందన లేని అసలు మీకు మాకు న్యాయం చేస్తారు, మేము ఉన్నాం, మాకు నామినేషన్లకి ఇక్కడికి పంపించమంటే నామినేషన్లకి వాళ్ళు ఇవ్వాలే, మీరు రక్షణ ఇవ్వలేకపోయారు. రేపు మేము జంగేశ్వరం నామినేషన్ పెట్టి మాకు రక్షణ ఏమిస్తారు మీరు? మాకు ఇక్కడ దగ్గర ఉండే ఆడమనిషి ఒక ఆడమనిషి కవర్ చేతిలో కవర్ లేకుంటేనే మీరు రక్షణ ఇవ్వలేకపోయారు. రేపు నామినేషన్లకు మీకు మాకు రక్షణ ఇస్తారని ఉరికైతే చింపి అక్కడ పడేసి వెళ్ళారు. ఇదేనా మీరు పోలీసులు న్యాయం చేసేది మాకు? రేపు మీరు మాకు రక్షణ ఇస్తామని నిన్న మాట ఇచ్చారు, ఏంటి మీరు రక్షణ ఇచ్చేది మాకు? ఇంకా ఇదేనా మీ రక్షణ? దగ్గర ఉండే ఒక ఆడమనిషి రక్షణ ఇవ్వలేకపోయారు మీరు, ఇంకేమిస్తారు మీరు మాకు? దీని ఈ విషయంలో మీరు కలెక్టర్ గారికి కూడా మేము తెలియజేసుకుంటున్నాం సార్, మాకు న్యాయం చేయాలని నేను కోరుకుంటున్నాను సార్. వినుకొండ పట్టణంలో శ్రీ గంగినేని కళ్యాణి ప్రభుత్వ డిగ్రీ కళాశాలను వినుకొండ శాసనసభ్యులు బొల్లా బ్రహ్మనాయుడు ఆకస్మిక తనిఖీ చేసి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఎన్ని ఫోటోలు తెప్పించి నా లెటర్ పెట్టండి. ఊళ్ళ కూడిపోయి దాన్ని మెయింటైన్ చేసే వాళ్ళు లేరు. ఏదో అసలు ఆ బెజాలు తీసుకోలేదండి, చెత్తపడి కూడిపోయింది.
ఈపీఎఫ్ డబ్బులు మంజూరికి లంచం తీసుకున్న వెల్దండి రాజుపై బాధ్యత ప్రైవేట్ టీచర్ జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. బాల సంరక్షణ ఆఫీస్ లంచగొండ ఉద్యోగి వెల్దండి రాజును తొలగించాలని డిమాండ్. ఉస్మానాబాద్ పట్టణంలోని ఓ ప్రైవేట్ పాఠశాలలో పనిచేస్తున్న టీచర్ అంబల ప్రవీణ్కు ఈపీఎఫ్ డబ్బులు ఇప్పించడం కోసం లంచం తీసుకున్నట్టు ప్రవీణ్ తెలిపారు. సిద్దిపేట జిల్లా బాలరక్ష భవన్లో ఉద్యోగం చేస్తున్న వెల్దండి రాజు తండ్రి కుమార్పై శాఖాపరమైన కఠిన చర్యలు తీసుకోవాలని సోమవారం ప్రజావాణిలో జిల్లా కలెక్టర్ వెంకటరామిరెడ్డికి ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. సెంట్ జోసెఫ్ హై స్కూల్లో గత 12 సంవత్సరాల నుంచి వెళ్ళి పనిచేస్తున్నాను. నేను ఈ యొక్క 2 సంవత్సరాలు కరోనా వల్ల మాకు ఉపాధి లేదు, ఎందుకంటే శాలరీ రాలేదు కాబట్టి. ఆ యొక్క ప్రతి సంవత్సరం ప్రతి నెల కూడా మాకు ఈపీఎఫ్ కట్ అవుతూ ఉంటుంది. దానిలో భాగంగా నేను ఆ అమౌంట్ని తీసుకొని మాకు కుటుంబ పోషణ కోసం ఉపయోగించుకుందామని చెప్పి అనుకొని మా ప్రిన్సిపాల్ని అడగడం జరిగింది. మా ప్రిన్సిపాల్ ఇంతకుముందు పనిచేసినటువంటి మా స్కూల్లో పనిచేసినటువంటి కంప్యూటరిస్ట్ అయినటువంటి ఆపరేటర్ అయినటువంటి వెల్దండి రాజును అడగమనడం జరిగింది. నేను అడగడం జరిగింది. అప్పుడు రాజు సార్ని ఫోన్ చేసి అడగగానే అక్కడ ఈపీఎఫ్ ఆఫీస్లో వాళ్ళకి మనము నేను మాత్రం డబ్బులు ఏందైతే అసలే చెయ్య అని చెప్పి చెప్పడం జరిగింది. నేను నా దగ్గర ప్రస్తుతం డబ్బులు లేవు అనగానే మళ్ళీ నేను చేయనని చెప్పి ఆపేయడం జరిగింది. మళ్ళీ తర్వాత కొద్ది రోజుల తర్వాత మళ్ళీ నాకు డబ్బులకు చాలా ఇబ్బందిగా ఉండడం వల్ల మళ్ళీ నేను కూడా మళ్ళీ ప్రిన్సిపాల్ దగ్గర పర్మిషన్ తీసుకోవడం జరిగింది. మళ్ళీ రాజు సార్ని అడిగితే మళ్ళీ సేమ్ అలాగే ఎంతో కొంత డబ్బులు ఇవ్వాల్సి వస్తుంది అని చెప్పిండు సార్ అని చెప్పి నేను కూడా ఇక తప్పని పరిస్థితుల్లో ఎంతో నేను ఇస్తాను అని చెప్పి అనడం జరిగింది. చివరికి 3,000, 2,000 ఫోన్పే చేయడం చేయమని చెప్పి అడిగాడు. కానీ ఫోన్పే కూడా అప్పుడు లేకపోవడం వల్ల నేను అప్పు చేసి నేను అతనికి డబ్బులు ఇవ్వడం జరిగింది. దాదాపుగా 3,000 అడిగాడు. చివరికి నేను 1,000 రూపాయలు ఆ రోజు ఇవ్వడం జరిగింది. చాలా బాధ ఉంది, ఎందుకంటే నేనే కాకుండా నాలాగా అసలే మాకు వేతనాలతో సరిపోకున్నటువంటి యొక్క ప్రైవేట్ ఉద్యోగులను ఈ విధంగా పీడించి వాళ్ళు గవర్నమెంట్ జాబ్స్ అయినా కూడా మా దగ్గర నుంచి ఇలా తీసుకోవడము, మరీ ఇబ్బంది పెట్టి లాక్కోవడం, ఇది మాకు సమంజసం అనిపించలే. మరి ముఖ్యంగా అది మైనార్టీ స్కూలు, ఒక మిషనరీ స్కూల్ అయినా కూడా వాళ్ళు ఆ విధంగా చేయడం, ఆ స్కూల్ నుంచి చేయడం నాకు చాలా బాధగా ఉంది. గుంటూరు జిల్లా వినుకొండ రాజధాని కొరకు రైతులు నిర్వహిస్తున్న న్యాయస్థానం టు దేవస్థానం మహాపాదయాత్రకు సాంగీభావంగా మాజీ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు ఆధ్వర్యంలో వినుకొండ పట్టణ టీడీపీ కార్యాలయం నుండి పాదయాత్రగా బయలుదేరి నరసరావుపేట రోడ్లో డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలు వేసి నివాళులర్పించి అక్కడి నుండి బైకులు మరియు కారుల్లో ర్యాలీగా పెదనందిపాడు బయలుదేరి వెళ్లిన మాజీ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు మరియు టీడీపీ కార్యకర్తలు రైతులు. జై అమరావతి, జై అమరావతి, జై అమరావతి, జై అమరావతి, జై అమరావతి. Yeah.